రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పారాగ్రాఫ్ ఒకసారి చూస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతూ వాళ్ళు రాసిన మాటలు చూడండి ఒకసారి. స్టేట్ గవర్నమెంట్స్ కంటిన్యూ టు ఇంప్రూవ్ దేర్ ఫైనాన్సెస్ ఇన్ ప్రిలిమినరీ అనాడిటెడ్ ఎస్టిమేట్స్ ఫైనాన్సెస్ ఫర్ ఎ సెట్ ఆఫ్ 23 స్టేట్స్ పబ్లిష్డ్ బై కాగ్ సజెస్ట్ దట్ ది గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ దీస్ 23 స్టేట్స్ వాస్ 8.6% lower than the budgeted figure of 9.1 lakh crores. This implies that fiscal deficit as a percentage of GDP for these states came in at 2.8% as against the budgeted of 3.1%. The quality of spending by state governments improved, with state governments focusing on capex as well. The 23 major states are Andhra Pradesh, Arunachal Pradesh, and ittatenni rashtaru. Manamu ketaimpu manam budget lo mana dwara manaku icche avakasham FRBM dwara manaku avakasham undi manannu borrow chesukune avakasham manaku ichina danni kuda inka takku iskunnam ichina danikanna kuda. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాంటి గొప్ప కార్యక్రమాలు మనం చేసినాం కాబట్టి మన రాష్ట్రాలు ఏదైతే మన రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని పొగుడుతూ కూడా రాసినారు. క్వాలిటీ గురించి కూడా, క్వాలిటీ ఆఫ్ స్పెండింగ్ బై స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్రూవ్డ్ అని కూడా కితాబిచ్చినారు. ఒకసారి రాష్ట్రానికి సంబంధించిన మార్చ్ 2024 దాకా, ఇదేంది ఇది, ఇది దిస్ ఇస్ డేటా ఫ్రమ్ ఆర్బీఐ, అంతే కదా కృష్ణ? ఇది రాజ్యసభలో ఇచ్చిన రిప్లై. రాజ్యసభలో ఇచ్చిన రెస్పాన్స్ ఇది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ డెట్ ఎంత అని చెప్పి మార్చ్ 2024 దాకా చూస్తే 485,000 కోట్లు. నేను ఇంకా జూన్ వరకు తీసుకున్నా కాబట్టి ఇంకా పెంచిన 485,000 కోట్లు కాస్త ఇంకా పెంచి ఇంతకు ముందు మీకు చెప్పిన జూన్ దాకా తీసుకున్నా కాబట్టి. కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనే 485,000 మాత్రమే అని ఉంది. మరి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఈ నెంబర్లు? 10 లక్షల కోట్లను ఒకరితో చెప్పిస్తారు, ఒకరితో చెప్పిస్తారు, 14 లక్షల కోట్లని ఆయన అంటాడు, ఇంకొకరితో రాయిస్తారు. ఈ మాదిరిగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితిని లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి చూపించడం ధర్మమేనా? ఎవ్రీబడి షుడ్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్. ఇప్పుడు ఆయన మాట చెప్పినాడు ఎన్నికలప్పుడు, నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనది. ఆ మాట నుంచి తప్పించుకోవాలని చెప్పి, ఆ ఇచ్చిన మాటను, హామీలను తప్పించుకోవాలని చెప్పి ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలను బిల్డప్ చేసుకుంటూ పోయి రాష్ట్రంలో లేని అప్పులు ఉన్నట్టుగా, రాష్ట్రం పరిస్థితి అధోగతిగా ఉన్నట్టుగా, రాష్ట్రం అన్యాయంగా జరిగిపోతూ ఉన్నట్టుగా చిత్రీకరించడం ఎంత మటుకు ధర్మం, ఎంత మటుకు న్యాయం? అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ 2000 కోవిడ్ సమయంలో మన రాష్ట్రంలో, ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు టైంలో ఇప్పుడు కోవిడ్ లేదు, మనం కోవిడ్ సమయంలో ఉండి కూడా మన పర్ఫార్మెన్స్ ఇది. కోవిడ్ సమయంలో ఉన్నప్పటికీ కూడా మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా మన హయాంలో ఇంకా తక్కువ డెట్స్ తీసుకున్నాం. కోవిడ్ సమయంలో ఒకసారి చూస్తే యూనియన్ గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్స్ రెవెన్యూస్ కోవిడ్ సమయంలో తగ్గిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 2019-2020 చూస్తే కోవిడ్ సమయంలో -3.38% గ్రోత్ రేటు గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కలెక్షన్స్. 2020-21 నెక్స్ట్ ఆ తర్వాత ఫాలోయింగ్ ఇయర్లో
మళ్ళీ 20,27,104 కోట్లే. అప్పటికీ 0.85% పెరుగుదల గ్రోత్ రేట్ ఇన్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్. మామూలుగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కోవిడ్ టైం తీసేస్తే మామూలుగా గ్రోత్ రేట్ అనేది ఖచ్చితంగా 18% 17% ఆ రకంగా గ్రోత్ రేట్ ఉంటుంది, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కలెక్టెడ్ అనేది. అటువంటిది 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల కేంద్రానికి రావాల్సిన గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ 2019-20లో -3.38%, 2020-21లో 0.85% గ్రోత్ రేట్ మాత్రమే నమోదైన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో దాని ఇంపాక్ట్ ఏమిటో తెలుసా? రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ తగ్గుతాయి. రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి 3.72 షేర్ ఆఫ్ జిఎస్డిపి రాష్ట్రానికి వస్తే, మన హయాంలో షేర్ ఆఫ్ డెవల్యూషన్స్ రాష్ట్రానికి వచ్చింది జిఎస్డిపిలో కంపేర్ చేస్తే కేవలం 2.92%. ఇది జిఎస్డిపినా జీడిపినా? జిఎస్డిపినా. జిఎస్డిపిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి వచ్చిన డెవల్యూషన్స్ 3.72% వస్తే మనకు కోవిడ్ రావడం వల్ల నష్టం జరిగి రాష్ట్రానికి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా అంతకు ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి హయాంతో పోలిస్తే రాష్ట్రానికి వచ్చిన డెవల్యూషన్స్ కూడా జిఎస్డిపిలో 2.92% మాత్రమే వచ్చిన పరిస్థితులు తగ్గినాయి మన పర్సంటేజ్ చూస్తే. అటువంటి పరిస్థితుల్లో కేంద్రమే కాదు ప్రతి రాష్ట్రము కూడా అప్పులు ఎక్కువగా చేసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. కేంద్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు తీసుకుంది, రాష్ట్రాలకు ఎక్కువ అప్పులు తీసుకునే అవకాశం కూడా కల్పించింది. అయినప్పటికీ కూడా మన హయాంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు కన్నా మన హయాంలో అప్పులు మనం తక్కువ చేసినాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ 21.63% అయితే, మన హయాంలో కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ ఆల్ కైండ్స్ ఆఫ్ లయబిలిటీస్ పుట్ టుగెదర్ 12.90% మాత్రమే. ఆయన హయాంలో ఎఫ్ఆర్బిఎం డెట్ కు సంబంధించిన అంశం వరకే చూసుకున్నా కూడా 18.15% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, మన హయాంలో 13.80% మాత్రమే కనిపిస్తుంది. అంటే ప్రతి అంశంలోనూ కూడా అప్పుల పరంగా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సిపి హయాంలో అప్పులు తక్కువ జరిగాయి. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ వెన్ కంపేర్ టు చంద్రబాబు రెజీమ్లో ఆయన 5 సంవత్సరాలతో కంపేర్ చేస్తే, ఇది వాస్తవాలు. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, ఈ స్లైడ్ చూపించండి. ఈ గవర్నర్ గారికి కూడా నేను ఈ సందర్భంగా లెటర్ రాస్తున్నాను. అయ్యా గవర్నర్ గారు, మిమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి మీతో కూడా అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా? మీరు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఈ మాదిరిగా అసెంబ్లీలో ప్రసంగించడం న్యాయమేనా అని కూడా గవర్నర్ గారిని కూడా లెటర్ రాస్తూ ఉన్నాం. గవర్నర్ గారికి వాస్తవాలన్నీ కూడా క్రోడీకరించి ఆధారాలతో సహా పెడుతూ గవర్నర్ గారికి కూడా లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖను తిట్టమని చెప్పి, మందలించమని చెప్పి, గవర్నర్ గారిని ఈ రకంగా రైడ్కి తీసుకొని పోవడం, గవర్నర్ గారి చేత కూడా ఈ మాదిరిగా అబద్ధాలు ప్రచారం చేయించడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి గవర్నర్ గారికి కూడా లెటర్ రాస్తున్నాం. ఇవన్నీ వాస్తవాలు పెట్టి